लेटेस्ट अपडेट्स के लिए अल्ट्रा चैनल्स को सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। జగన్నాథం గారు, ఈ మధ్య మీ దర్శనమే లేదు. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? వాడు అమెరికా దేశం వాళ్ళతో కలిసి ఏదో బిజినెస్ చేస్తున్నాడు. మరి చెప్పరేమండి, మీ వాడు మన దేశానికి డాలర్లు సంపాదిస్తాడు, బాగుంది. ఏంటలా దొంగల తొంగి చూస్తున్నారు? తలుపు తట్టొచ్చుగా? లేదు, తలుపు తట్టడం నాకు ఇష్టం లేదు. తలుపు తట్టడం ఓ సంస్కారం. గ్రేస్ ఎక్కడుంది? ఈ మధ్య కోళ్ల మీద ప్రేమ ఎక్కువైనట్టుంది. ఏదైనా మాట్లాడాలా? అబ్బే, కొన్నాళ్ళుగా అమ్మాయిని చూడలేదు. ఎలా చూస్తారు? నాలుగు గోళ్ల మధ్య తలుపులు బిడాయించి కూర్చున్నారు. అలాంటప్పుడు ఎవరైనా ఎలా కనిపిస్తారు? ఈ మధ్య మీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. అవును, నా ప్రవర్తన విచిత్రంగానే ఉంటుంది. మీ ఇద్దరిని ఒక మాట అడగాలి. గ్రేస్ ఇంట్లో ఉందా? లేదు, కొన్నాళ్ళ పాటు స్నేహితులతో గడపడానికి వెళ్ళింది. ఎప్పుడు, ఎన్నాళ్ళైంది? అందరితో సంబంధాలు తెంచుకొని మీకు మీరే ఏకాంతంగా ఉండటం అలవాటు చేసుకున్నారు. అసలు ఏమిటి మీ ఉద్దేశం? మీరు కాదంటే మేము వ్యాపారం మొదలుపెట్టుకోలేమా? అబ్బే, అది కాదు. త్వరలో మీ ఇద్దరికి పెళ్లి చేసి ఆనందిద్దామని. అంటే ఆ మాటలో అంతరార్థం ఏమిటి? మీ ఇద్దరికి పెళ్లి జరగలేదని తెలిసింది. ఎవరు చెప్పారు జరగలేదని? ఎవరో అపాదులు వేస్తే అది నమ్ముతున్నారా మీరు? గ్రేసే స్వయంగా తన మీద అపాదు వేసుకుంటుందా? మీ వ్యాపారం గురించి నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. కొండ మీద అమ్మవారి మందిరం ఉంది, మీ ఇద్దరికి శాస్త్రోక్తంగా పెళ్లి జరిపిస్తాను. మనం ముగ్గురం పూజారి తప్ప ఎవరు ఉండరు. అరగంటలో అంతా పూర్తవుతుంది. వింటున్నావా? ఇట్స్ ఆఫ్ నో యూజ్. ఐ టెల్ యూ సంథింగ్, గ్రేస్ మనసు పరిపరి విధాలా పోతుంది. ఐ వాంట్ యు. మీకు ఆ రోజే క్లియర్గా చెప్పాను, గ్రేస్ అమెరికా వెళ్లే ఖర్చు మనమే భరించాలని. వెళ్ళేదే, డబ్బు ఒకటే మీకు ముఖ్యం. తనకి మతి చెల్లించింది. షీ నీడ్స్ ఏ సైకియాట్రిస్ట్. ఏ సైకియాట్రిస్ట్? ధర్మం చేయండమ్మా. అమ్మా, ధర్మం చేయండమ్మా. ఈ పేదోడికి ధర్మం చేసి పుణ్యం కట్టుకోండమ్మా. దేవుడు చల్లగా చూస్తాడు, బంగారం లాంటి బిడ్డ పడతాడు. భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు, మీ పేరు నిలబెట్టే బంగారం లాంటి బిడ్డనెత్తాడమ్మా. ధర్మం చేయండమ్మా. సోము వేరే కాపురం పెట్టిన దగ్గర నుంచి ఇల్లు ఇల్లులా ఉందా? ఇప్పటికే చాలా సార్లు అన్నావు, పెళ్ళైన తర్వాత ఎవరి భవిష్యత్తు వాళ్ళది. భగవంతుడు వాళ్ళని చల్లగా చూడాలి. ఎప్పుడూ పిల్లలతో ఇల్లు కలకళ్ళాడుతూ ఉండేది. కొత్త కోడలు చూస్తే ఇలా ఉంది. ఆ భగవంతుడిని మనం లక్షలు కోట్లు కావాలని అడగలేదుగా. ఏదో మనం ఉండగానే మనవడో మనవరాలో పుడితే చూడాలని ఆశ. పిల్లల మీద వీళ్ళకింత పిచ్చి ఏమిటో నాకు అర్థం కాదు. నాలుగేళ్లకి సరిపోయేలా బిడ్డల్ని కనేశాడుగా మా అన్నయ్య.
నేనేం తక్కువ తిన్నానా అన్నట్టు పట్టుమని మూడేళ్లు తిరగకుండా ఇద్దరిని కరేసింది జానకి. కానీ వీళ్ళకి మా పుట్టింట్లో పిల్లలకి ఏం కొదవలేదు. మా అక్కయ్యకి 6 డజన్ మంది, కానీ మీ అమ్మగారు గొడ్రాల్ని అంటోంది. మా అమ్మగారి ఇంట్లో ఓ ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఇద్దరు పిల్లలు మనవలు మనవరాళ్ళు ఉన్నారనుకున్నారు. 102. ఆ రోజు ఫోటో తీసేవాడు మొత్తం 10 రూపాయలు కావాలని అడిగాట. మా ఇంట్లో ఎవరు కొట్రాలు లేరు. వాళ్ళు బాధలో ఏదో అంటారు. వెళ్ళి హాల్లో ఫోటో చూడు. ఆ ఫోటోలో మొత్తం 120 మంది. జగన్నాథా వస్తున్నా నాన్నగారు. వచ్చే మంగళవారం అందరం తీర్థయాత్రలో బయలుదేరుతున్నాం. 2 రోజులు కాలేజీకి సెలవు పెట్టు. కోడలి కూడా చెప్పు. తీర్థయాత్ర అంటే ఎక్కడికి? సంతానకృష్ణ మందిరానికి. ఆడవాళ్ళకి కడుపు పండాలంటే అదొక్కటే మార్గం. పోనీ పాస్ అయిన తర్వాత వెళ్తే? నా రిటైర్మెంట్ వరకు నువ్వు పరీక్షలు రాస్తూనే ఉంటావు. పాస్ ఎప్పుడవుతావు? నీకు కూడా రిటైర్మెంట్ వయసు వచ్చినప్పుడా? చెప్పింది చేయి. ప్రతి పనికి వారం వర్జం చూసి బయలుదేరాలంటారు. వర్జంలో బయలుదేరితే పనులు కావుట. ఈ దేవాలయం చూడాలని ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను. ఏమైంది చూడండి, ఇంత గొడవలో ఈ బస్సు రద్దులో ఆయన ఎంత సుఖంగా నిద్రపోతున్నారు. భగవంతుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. కవలలు కూడా పుట్టచ్చు. నిద్రమోహం దిగు దిగు. వచ్చేసావా? దిగు. ఈ భగవంతుడి దయవల్లే ఈ బిడ్డ పుట్టాడు. పూజారి దయవల్ల కాదు కదా. ఊరుకోండి మరి. ఎంత పావలా? 20 మైళ్ళ నుంచి వస్తున్నావా? అయినా పావలే. దోపిడీ ఎక్కడ చూసినా దోపిడీ. కొబ్బరికాయ పావలాట. ముందే నాకు ఈ సంగతి తెలుసుంటే మన ఊరి నుంచి వచ్చేటప్పుడే కొనుక్కొచ్చుండేవాళ్ళం. ఎక్కడికి వచ్చినా మీకు డబ్బు చేసే ఆ భగవంతుడి దయ వల్ల మనవడు పుడితే ఇంతకంత సంపాదిస్తాడులేండి. గోపాలరత్నం భువనైకరత్నం గోపాంగన యవను భాగ్యరత్నం శ్రీకృష్ణరత్నం. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్. కర్పూర నీరాజనం దర్శయామి. అభిషేకం ఇదే కదా, తీసుకోండి, తప్పక సంతానం కలుగుతుంది. వెన్నముద్ర ఉన్నాడు. కంగ్రాచులేషన్స్. ఏమిటి జగన్నాథం, నా ముద్దుల మనవడికి 1000 రూపాయలు, ఇది బ్యాంకులో జమ చేయండి. ఏడాదికో 1000 రూపాయలు వీడి పేర బ్యాంకులో జమ చేస్తాను. ఎరా, ఇది మా వంశాచారం బావగారు. ఇది మన అందరి వంశాచారం అనండి. ఒక పుత్రుడే ఈ జన్మ సాఫల్యానికి కారకుడు. మానవుడు మరో జన్మెత్తే ముందు ఈ జన్మకు ముక్తిని ప్రసాదించేవాడు పుత్రుడే కదా. బోసు రా, తడుస్తున్నావు. నేను రాను. తడిస్తే జలుబు చేస్తుంది. చేస్తే చేయండి. జలుబు చేస్తే బలవంతంగా వేపరసం తాగిస్తా.
కుర్చుకో ఇందా నాన్నగారు. అరే అక్కడేం చేస్తున్నావురా, దిగరా. నేను దిగను. కాల్ జారి పడతావురా, దిగు. పడితే పడతా, దిగను. రే బోసు, పెంకులు పగిలిపోతాయిరా. పగిలితే పగలని. రే ఎవరన్నా చూస్తే కొండ ముచ్చంటారా అనుకోని. దిగరా. అరే దిగను. పడిపోతారా, దిగు దిగరా. జగన్నాథం, ఇంతకంటే మరేడాట్టు ఏమీ చేయలేడు. వెళ్ళు, ఆమె పక్కనే కూర్చో. ఈ రాత్రి గడవకపోవచ్చు. ఏమన్నారు డాక్టర్ గారు? ఏమన్నారు? వెర్రి వాళ్ళకేం తెలుసు, నా వారసుడు మా వంశగౌరవాన్ని మంట కలిపాడని. మనసుని దృఢం చేసుకో జగన్నాథం. ఈనాటి నుండి ఇక వెనకడిగే లేదు. ధైర్యంగా పైకి జెండా తీసేయి. అవును, భరతమాతకు జై. భరతమాతకు జై. చేసేవారికి ఇలాంటివన్నీ సహజం, భయపడకూడదు. ఆంగ్లేయులు చేస్తున్న అన్యాయాలను సమైక్యంగా అందరం ఎదిరించాలి. ఈ పోరాటంలో ఓనాటికి విజయం మనదే. ఈ సత్యాగ్రహి ఈజ్ ఆల్వేస్ ఎ సత్యాగ్రహి. నాక ఇంటితో రుణం తీరిపోయింది, ఇంకెవరితోనూ బంధాలు లేవు, విముక్తుణ్ణి అవుతాను.
జగన్నాథం, ఏమయ్యా జగన్నాథం, జగన్నాథం నరసింహ, దెబ్బ తగిలిందా? లేదు, నిన్నటి నుంచి నీకోసం వెతుకుతున్నాను. నా కూడారా, వకీల్ గారి దగ్గరికి వెళ్ళాలి, బోసును వెంటనే ఆదుకోవాలి. ఏమైంది? నిన్నటి నుంచి బోసు జైల్లో ఉన్నాడు. భగవంతుడా, ఏం చేశాడు? వాడి కారులో బ్రాందీ బాటిల్ సగం బాటిల్ దొరికింది. వాడిని వెంటనే విడిపించాలి. జైళ్ళంత అసహ్యంగా ఉంటాయో నీకు తెలుసుగా. కేసు పూర్తి అయ్యే వరకు వాడిని అక్కడే ఉంచేస్తారు. ఎక్కడున్నాడన్నా? సబ్ జైల్లో. అది నాకు బాగా తెలుసు. ఖైదీల మలమూత్రాలతో కర్మ కక్కపోతే. ధైర్యంగా ఉండు, నేను ఉన్నానుగా. ఇంకెవరున్నారు? వాడి స్నేహితులు. వాళ్ల వల్లే వాడు చెడిపోయాడు. తాగుడు కూడా అలవాటైందని నాకు తెలియదయ్యా. నీకు పరీక్షా సమయం ఇది. మనం వకీల్ గారితో మాట్లాడి బయటకు తీసుకురావాలి. వకీల్ గారి ఇటువైపోయా జగన్నాథం? నేరాన్ని మనం సమర్థించకూడదు నరసింహ. ఒకవేళ వాడు నిజంగా మైకంలో కారు నడుపుంటే నేనేం చెయ్యలేను. అలా అనగ జగన్నాథం, వెంటనే బోసం విడిపించాలి, లేకపోతే మూడేళ్ళు శిక్ష వేస్తారు. దానికి బాధ్యులు ఎవరయ్యా? మరి వకీల్ గారు సాక్ష్యాలు అవి తయారు చేయాలి కదా. వాడిని విడిపించడానికి అబద్ధపు సాక్ష్యాలా? నువ్వు, నిజాయితీ గల వకీలు అందరూ కలిసి తయారు చేయండి. నన్ను మాత్రం ఇరికించకండి. ఈ జంజాటానికి దూరంగా ఉంటాను. కానీ జగన్నాథం, కన్న కొడుకును పట్టించుకోకుండా ఎక్కడికి వెడతావు? ఈ లౌకిక ప్రపంచంతో బంధాలన్నీ తెంచుకున్నాను. 67 ఏళ్ళు దాటిపోయాయి. బోస్ జీవితంలో ఇంకా ఎన్ని రహస్యాలు దాకున్నాయో. నా రక్తాన్ని పంచుకు పుట్టాడే కానీ నా ఆశయాల్ని పంచుకు పుట్టలేదయ్యా. అందుకే ఈ బంధాల నుంచి విముక్తి కోరుకుంటున్నాను. అటు చూడు, ఏకాకిలా ఉందయ్యా ఇల్లు. మళ్ళీ ఆ ఇంటికి ఆనాటి కళాకాంతులు ఎప్పటికైనా వస్తాయా? ఎవరు తెస్తారు? వాడా కుర్రాడు కదా, తొందరపాటు. కొన్నాళ్ళు పోతే నా ఊపిరి ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పలేదు. చరమాంకంలో ఉన్నవాడిని ప్రశాంతంగా గడపాలి. బోసును ఒక్కసారి చూడవా? నా అవసరం వాడికి లేదయ్యా. వకీలు గారికి డబ్బు ఇవ్వాలి. కనీసం 1500 వరకు అవుతుంది. జైలు వాతావరణంలో తొలిసారిగా అడుగుపెట్టాడు. ఆ అనుభవాలు వాడికి భవిష్యత్తులో ఉపయోగపడచ్చు. 2000 రూపాయలు ఉన్నాయి, 500 నువ్వు ఉంచుకో. ఇవిగో తాళాలు. ఉదయమే దుకాణం తెరు. వ్యాపారం జాగ్రత్తగా చూసుకో. శివని, మిగిలిన పని వాళ్ళని ప్రేమగా చూసుకో. ఏదో ఒకనాటికి బోసుకు బాధ్యత తెలిసి రావచ్చు. ఎక్కడికి వెళ్తావు? నేనేం వేరే గ్రహానికి వెళ్ళిపోవటం లేదులే. చెక్ బుక్ నా దగ్గర ఉంది, ఉత్తరాలు రాస్తుంటానయ్యా. ఇప్పుడు గ్రేస్ ఎక్కడుంది? ఆ అమ్మాయి స్నేహితులు ఉమెన్స్ హాస్టల్లో ఉద్యోగంలో వేయించారు. తరచు కలుస్తూ ఉండు. ఆ అమ్మాయి తిరిగి అమెరికా వెళ్ళాలనుకుంటే దానికి అయ్యే ఖర్చు నేను ఇస్తానని చెప్పు. మన కనీస కర్తవ్యం కదా. అమ్మాయి కురాలు. కానీ జగన్నాథం, నువ్వు లేకుండా ఒంటరిగా నేను ఏం బాధపడకయ్యా. నరసింహ, ఒక మనిషి ఎవరి చేతనైనా చంపబడ్డా లేక అతని హార్ట్ ఫెయిల్ అయిపోయినా సృష్టి ఆగుతుందా? ఆగదుగా. నా బతుకు ఉంది, హార్ట్ ఫెయిల్ అయ్యింది.